నా పేరు సాయి రాజేష్, బేబీ సినిమా డైరెక్టర్ నేను. సో ఈరోజు నాకు ఒక స్పెషల్ మూమెంట్, ఎందుకంటే నేను పుట్టి పెరిగింది అంతా నెల్లూరులోనే. దాదాపు ఒక 27 సంవత్సరాలు నాకు వేరే ఊరంటూ ఏది తెలీదు. ఇక్కడే సినిమాలు చూస్తూ ఇక్కడే చదువుకొని ఇక్కడే పుట్టి, సో ఫైనల్లీ ఒక సూపర్ బ్లాక్ బస్టర్ తీసి సో నెల్లూరుకి రావడం అనేది చాలా స్పెషల్ మూమెంట్. ఎందుకంటే నేను విఆర్ కాలేజ్లో, విఆర్ హై స్కూల్లో చదువుకున్నా, విఆర్ కాలేజ్లో చదువుకున్నా. సో కొన్ని 100 సినిమాలు అర్చనా థియేటర్లో, కృష్ణా కావేరి కళ్యాణిలో చూశాను. సో ఇప్పుడు నా సినిమా అక్కడ చాలా విజయవంతంగా రన్ అవుతుంది. సో ఇది చాలా 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 స్పెషల్ మూమెంట్ నా లైఫ్లో. సో ఇప్పుడు ఇంత ఇంత బాగా ఆదరిస్తున్నందుకు నా నగర ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు ఆనంద్ దేవరకొండ. ఫస్ట్ టైం నేను లైఫ్లోనే ఫస్ట్ టైం నెల్లూరుకి రావటం. మేము షూటింగ్ చేసేటప్పుడు నాకు రాజేష్ అన్న నెల్లూరు గురించి చాలా చెప్తుండే, ఫుడ్ గురించి, సినిమాలు ఎట్లా చూస్తారు, ఆయన పెరిగే కొద్దీ సినిమాలు అనే దాని మీద ఎంత ప్రేమ ఎక్కడి నుంచి పెరిగింది అనేది చాలా చెప్తుండే మాకు. అండ్ ఇట్స్ లవ్లీ. ఇప్పుడు ఇంకో థియేటర్ కూడా వెళ్ళబోతున్నాం, సో అది చూడాలనిపిస్తుంది జనాల్లో రియాక్షన్ థియేటర్లో ఎట్లా ఉండబోతుందో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా, ఎక్కడికి వెళ్ళినా చాలా సపోర్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఒకటే చెప్పాలనుకున్నా, మొన్న సుకుమార్ సార్ మా సినిమా గురించి ఒక రివ్యూలో ఒక ఇంగ్లీష్ వర్డ్ వాడింది, ఇంటాక్సికేటెడ్ అనేది. మాకు యాక్టింగ్ చేసేటప్పుడు అట్లా అనిపించింది, ఇప్పుడు ఆడియన్స్కి కూడా అట్లనే అనిపిస్తుంది. థియేటర్లలో కూర్చొని ఆ ఫీలింగ్, ఆ ఇంటాక్సికేటెడ్ ఫీలింగ్ ఏది ఉందో వాళ్ళకు కూడా వెళ్ళిపోతుంది. అందుకనే ఇంత ప్రేమ చూపిస్తున్నారు మాకు. ఇక్కడనే కాదు, ప్రతి ఏరియాలో, వేరే స్టేట్స్లో కూడా, ఇప్పుడే కర్ణాటకలో, తమిళనాడులో కూడా మంచిగా ఆడుతుందని మాకు తెలిసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు మీడియా, థ్యాంక్ యూ టు ఆడియన్స్, అండ్ థ్యాంక్ యూ ఆల్ ద పీపుల్ ఆఫ్ నెల్లూర్. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు వైష్ణవి చైతన్య. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. లేట్ అయి ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి. నెల్లూరు గురించి మా డైరెక్టర్ మాకు షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మస్తు చాలా విషయాలు చెప్పిండు. ఫుడ్ గురించి, ఆయన పెరిగిన ఎన్విరాన్మెంట్ గురించి, థియేటర్స్కి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ గురించి. మేము ఫస్ట్ టైం నెల్లూరుకి వస్తున్నాము. ఎస్పెషల్లీ మా డైరెక్టర్ది పుట్టి పెరిగిన ప్లేస్ ఇది కాబట్టి మా అందరికీ ప్లేస్ ఇంకా చాలా స్పెషల్. మా బేబీ టీమ్ అందరితో కలిసి నెల్లూరు రావడం చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఈరోజు కూడా హౌస్ఫుల్స్ ఇక్కడ నెల్లూరులో ఉన్నాయన్న విషయం తెలిసి చాలా చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్క ఆడియన్కి, ప్రతి ఒక్క మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. అంటే బేబీ సినిమాని మేము ఎంత మంచికి తీసుకొని బయటికి తీసుకోవడానికి ట్రై చేసినామో, మీరు కూడా మీ అంత ప్రయత్నాలు మీరు చేస్తూ ఈ ఇంత మంచి హిట్కి రీజన్ అయ్యారు. ప్రతి ఒక్కరికి, ఆడియన్స్కి, అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఇప్పుడు కొంచెం సేపట్లో థియేటర్స్కి కూడా పోయి చూస్తాము ఎట్లుంది ఏంది ఏం కథ అని. చాలా ఎక్సైటెడ్ ఉన్నాం. మేమందరం బేబీలో పనిచేసినందుకు చాలా చాలా గర్వపడుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. హాయ్ అండి, నా పేరు విరాజ్ అశ్విన్. ముందుగా నెల్లూరు వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్, మా సినిమాని ఇంత ఇష్టపడి చూస్తున్నారు. అదే విన్నాను ఈరోజు కూడా అన్ని హౌస్ఫుల్స్ అని విన్నాను. ఇప్పుడు థియేటర్కి వెళ్ళబోతున్నాం నెక్స్ట్. ఇందాక రాజేష్ గారు, మా డైరెక్టర్ గారు చెప్తూ ఉన్నారు, ఆయన ఆ థియేటర్లో 18 టైమ్స్ తొలి ప్రేమ చూసారంట. నువ్వు మా సినిమా చూసుకోబోతున్నాం, అక్కడ జనాల రియాక్షన్స్ ఎలా ఉంటుందో అని. సో ఐఎమ్ సో హ్యాపీ. అండ్ అలాగే ఇంకో విషయం, నేను ఇక్కడే శ్రీహరికోటలోనే చిన్నప్పుడంతా పెరిగానండి. సో నెల్లూరుకి 2-3 సార్లు రావడం జరిగింది. చాలా సినిమాలకనే వచ్చేవాడిని, ఫ్రెండ్స్ కోసం వచ్చేవాడిని. ఈరోజు నా సినిమా ఇక్కడ నెల్లూరులో మీ అందరితో పాటు చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ బేబీ.